హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఉమ్మడి వంటలు ఛానల్ కి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ జొన్న పిండితో దోశ. దాంట్లోకి ఎర్ర కారము. జొన్న పిండిని ఇలా ఒక గిన్నెలో వేసుకొని అందులోనే జీలకర్ర, కొద్దిగా వాము, తగినంత ఉప్పు వేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇవి వేసినట్టు ఒకసారి అలా ఈ వైపులా కలిసేటట్టు అట్లా కలుపుకొని ఇందులోనే బాగా దోశపిండిలాగా ఇది నీళ్లు పోసుకొని కలుపుకోవాలి పిండిని. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇలా పలుసగా కలుపుకోవాలి. నేను పెన్నం పెట్టుకొని వేడి ఎక్కించుకున్నాను, లేట్ కాకోకుండా ఉండాలి అని. ఇప్పుడు ఈ పెన్నం మీద మనము ఈ దోశపిండిని మిరపగుడ్డు తీయి ఊరికి ఇలాగే రవ్వ దోశకి వేస్తాం కదా మనము, ఆ రవ్వ దోశ వేసినట్లుగానే వేసేసి కాల్చుకోవాలి. నిదానంగా కాల్తాది, లేట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా కాల్చుకోండి. మిరపగుడ్డు ఊరికి అలాగే వేయాలి. కాలిన తర్వాత టర్న్ చేసుకుంటాం. ఇలా ఆయిల్ వేసుకోవాలి. చాలా పడుతుంది, చిన్న మంట మీద కాల్చుకోండి. లేదు అంటే దోశ మాడిపోతుంది, టేస్ట్ బాగుండదు. ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకుంటాము. మరి కొంచెం ఆయిల్ వేస్తాము. అంతే అండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకి ఏం తోచకపోతే ఈ టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా త్వరగా అవుతుంది, మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కాసేపు కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలాక రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి అటువైపు కూడా కొంచెం కాల్చుకోవాలి. రెడీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఇందులో మిరప్పొడి, ఉప్పు, పచ్చికొబ్బరి ముక్కలు వేసేసి మిక్సీ పట్టు ఇలా కొబ్బరి అంతా మెదిగిన తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం కచ్చాపచ్చాగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకుంటే అక్కడక్కడ ఉల్లిపాయలు కనిపిస్తుంటాయి, నల్లేటప్పుడు మనకు టేస్ట్ బాగా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే ఎర్రకారం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా అండి, ఎలా ఎర్రకారం రెడీ అయిపోయిందండి. ఈ జొన్న రొట్టెలోకి, దోశలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.